ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గర నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ ఆక్షేపణలను బాహాటంగానే ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా జగన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గురువారం ఒంగోలులో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై మాట్లాడుతూ, మరో 10 ఏళ్లలో ప్రపంచం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబితేనే అప్పటికి రాణించగలుగుతారని అన్నారు. ఇప్పటికే ల్యాండ్ ఫోన్ రోజుల నుంచి స్మార్ట్ ఫోన్లో అడుగుపెట్టామని, ప్రపంచంలో ఏ మూల చూసినా ఇంటర్నెట్ కనిపిస్తుందని, మరో 10 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుందని, అప్పటికి అంతా రోబోటిక్స్దే ప్రధాన పాత్ర అవుతుందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ చదువులు లేకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే వారి భవిష్యత్తు ఏంటని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లల్లో చదువు రాని వాళ్ళు 33% ఉన్నారని, మరో 10 ఏళ్ల తర్వాత కూడా వారు ఇలాగే ఉండిపోవాలా అంటూ ప్రశ్నించిన జగన్, ప్రభుత్వం ఆ వర్గాలకు అండగా నిలిచేందుకే ఆంగ్ల మాధ్యమం అని ప్రవేశపెట్టాలని సంకల్పించినట్టు చెప్పుకొచ్చారు. ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే భావితరాలు అంధకారంలోకి వెళతాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీలో నిలబడాలంటే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య చాలా అవసరమని జగన్ చెప్పుకొచ్చారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఏ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో చదివించడం లేదని, అందుకే పేద విద్యార్థుల కోసం సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న తనను రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే జగన్ నిర్ణయం మూర్ఖత్వంతో కూడుకున్నదని, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం కంటే తన మాటే నెగ్గాలన్న పంతం జగన్లో ఎక్కువగా కనిపిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ గట్టిగా సమర్థించారు. నేటి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భావితరాలకు ఎంతో ఉపయోగకరం అన్న రాజశేఖర్, ఇంగ్లీష్ మీడియం చదువులు లేక నేటి తరానికి చెందిన చాలా మంది యువత నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిజంగా జగన్ స్వార్థపరుడని, ఎందుకంటే భావితరాలకు సేవ చేయాలన్న స్వార్థంతోనే ఆయన ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం నిజంగా విప్లవాత్మకమైన నిర్ణయమని రాజశేఖర్ అభినందించారు.